మనతో పాటు ఇవాళ డాక్టర్ సుధాకర్ జనరల్ గండి గారు ఉన్నారు. ఆయన ఆయన ఏపీఐటి ప్రెసిడెంట్ కూడా. తర్వాత ఆయనకి చాలా మెడల్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్రాస్ వన్ కూడా ఇచ్చారు మెడల్, తర్వాత దానవాళ్ళు కూడా ఇచ్చారు, తర్వాత ప్రవాస భారతి మెడల్ కూడా వచ్చింది. ఆయనకి చాలా సేవలు కూడా చేశారు ఇక్కడ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయనతో ఇవాళ కలిసి ఆయన ఆలోచన, ఆయన ఎలా ఆయన అనుభూతి తెలుసుకుందాం. ఇవాళ జరుగుతున్న సార్ డాక్టర్ గారు కొంచెం చెప్తారా? నమస్కారం అండి. ప్రైమ్ 9 వ్యూయర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధాకర్ స్వామి. జీర్ణకోశ వ్యాధులు మరియు కాలేయం స్పెషలిస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈరోజు ఆప్తా నా స్టేట్ జార్జియాలో జరుగుతున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత ఈ సంబరాలు చేసుకున్నాను. నేను థానాకి వెళ్తాను, ఆప్తాకి, డ్యాన్స్ అన్ని ఆర్గనైజేషన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ చాలా కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఆప్తా కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ హెల్ప్ చేస్తారు, హెల్త్ కేర్ అవేర్నెస్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఉంటుంది. చాలామంది చేశారు అట్లాంటిలో. నేను నా మెయిన్ గోల్ యాజ్ అ డాక్టర్గా ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ మూలంగా ఏమైనా నార్మల్ మ్యాన్ ఎడ్యుకేషన్ ఉందా లేకపోయినా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే డాక్టర్గా రావడం నా దగ్గర భయపడుతుంది, ఎందుకంటే డబ్బులు కట్టాలి. కమ్యూనిటీ సర్వీస్ ఏంటంటే వాళ్ళకి $0 లేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అందువల్ల ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా సపోర్ట్ చేయాలి. ఆప్తా అనేది ఈ బేబీ 10 సంవత్సరాలు బేబీ అంటే ఈ ఆప్తా ద్వారా డెఫినెట్గా కమ్యూనిటీకి ఉపయోగపడుతుందని నేను చాలా ఆకర్షిస్తున్నాను. డెఫినెట్గా ఈ యొక్క ఆప్తా ఆర్గనైజేషన్ మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రోగ్రెసివ్గా ఉండేసేసి కమ్యూనిటీ హెల్ప్ చేస్తారని ఆకర్షిస్తున్నాను. అలాగే ప్రైమ్ 9 వ్యూస్ వచ్చిన క్వశ్చన్ సార్, మీరు ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్కి వెళ్ళి అన్నారు కదా, మీ ఆ ఆర్గనైజేషన్స్కి మన ఈ ఆంత ఆర్గనైజేషన్కి ఒక డిఫరెన్స్ చెప్పాలి, ఒక ఆపర్చునిటీ ఏరియా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఇంకా పాలిటిక్స్ రాలేదు, ఎందుకంటే ఇప్పుడే గ్రో అవుతుంది అది నేను చెప్తాను. బట్ డెఫినెట్గా ఇట్ ఇస్ గోయింగ్ టు డూ వెల్ బికాజ్ ఈ యొక్క కరెంట్ ప్రెసిడెంట్ భాస్కర్ పట్టే గారు చాలా తక్కువ టైంలో ఈ యొక్క కార్యక్రమం చేశారు ఆయన. అందువల్ల దీనికి అంత ఏకైన పని కాదు. ఇవాళ రేపు అంటే నేను చెప్తాను, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఇంజనీరింగ్ ఆరోగ్యం ద్వారా నేను కోవిడ్ టైంలో 3 నెలల్లో 5.5 మిలియన్ రైట్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం అప్పుడు నేను 3000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 100 వెంటిలేటర్స్, 5 లాక్స్ టెలిమెడిసిన్ చాలా చేశాను. ఎందుకంటే మన కంట్రీ సపోర్ట్. అలాగే ఈ యొక్క చిన్న చిన్న ఆర్గనైజేషన్ బాగా పెరిగి పెద్దది అయ్యి ఎమ్మెల్యే డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అంటే ఆపర్చునిటీ ఏదైనా ఉందా అని చెప్పలేదు. డెఫినెట్గా ఆపర్చునిటీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత చేతి ఉండాలి, వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది, బ్రెయిన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆర్గనైజేషన్ తోటి సక్సెస్ వెరీ వెల్ అండ్ ఐ విల్ బి దట్ ది మెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్ అలాట్.